Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-4444. సోషల్ మీడియాతో తెలుగు ప్రేక్షకులకు తెలిసి బిగ్ బాస్తో దగ్గరైన గంగవ్వకు స్వల్ప ఊరట లభించింది. ఓ వీడియో విషయంలో వార్తల్లోకి ఎక్కిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటకొచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు, అధికారులు ఫైన్ వేసి రిలీఫ్ చేశారు. ఇంతకు ఏం జరిగింది, గంగవ్వకు ఫైన్ ఎందుకు వేశారు? బిగ్ బాస్ లోకి రాకముందు గంగవ్వ యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. అందులో వీడియోలు తెలుగు వారికి నచ్చాయి. గంగవ్వ చేసే యాక్టింగ్, మాట్లాడే మాటలు అందరికి పల్లెటూరు గుర్తు తెచ్చేది. అలా ఆమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా మారింది. ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే పెద్దగా ఆడలేకపోతున్నప్పటికీ ఎంటర్టైన్ అందించే విషయంలో మాత్రం గంగవ్వ ఏమాత్రం తగ్గటం లేదు. హౌస్ కి ఒక పెద్ద దిక్కుగా ఆమె మారిపోయింది. ఇటీవల ఆమె అర్ధరాత్రి దెయ్యం పట్టినట్టు నటించి హౌస్ మేట్స్ అందరినీ ఎంతలా భయపెట్టిందో. ఇంతలోనే ఆమెపై కేసు కూడా నమోదైందని, పోలీసులు ఆమెని అరెస్ట్ చేయబోతున్నారని, అందువల్ల ఈ వారం ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో రాజు అనే వ్యక్తితో కలిసి చిలక జోస్యం చెప్పిన వీడియో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. పంజరంలో చిలకని బంధించి దాన్ని చిలక జోస్యం అంటూ వీడియో తీయటం కరెక్ట్ కాదని, ఇది హింస కింద వస్తుందని, చట్టరీత్యా నేరమని గంగవ్వపై మై విలేజ్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్ ఫిర్యాదు చేశారు. ఇందుకు వివరణగా మై విలేజ్ షో బృందానికి చెందిన అనిల్ రెస్పాండ్ అయ్యారు. తమకు ఈ చట్టం గురించి తెలియదని, పొరపాటున జరిగిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పనులు చేయమని తెలిపారు. అయితే అరెస్ట్ కాకుండా ఫైన్ విధించాలని కోరటంతో 25,000 రూపాయల జరిమానా విధించారు. దీంతో ఆ ఫైన్ కట్టి కేసు అక్కడితో క్లోజ్ చేయించినట్లు అనిల్ తెలిపాడు. గంగవ్వ ఈసారి కూడా హౌస్ మధ్యలో నుంచి వచ్చేస్తుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ గంగవ్వకి రిలీఫ్ దొరికింది. ఆమె ఏ ఆలోచన లేకుండా హౌస్ లో కంటిన్యూ అవ్వచ్చు. ఫైన్ కట్టడంతో ఇప్పుడు కేసు కూడా లేదు. ఎనీవే, ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి వార్తల్లోకి నిలవటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఇక గంగవ్వ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు. గేమ్ పూర్తిగా అర్థం చేసుకుని నామినేషన్స్ కూడా వండర్ఫుల్ గా వేస్తున్నారు. పర్ఫెక్ట్ పాయింట్స్ బయట పెడుతున్నారు. చూడాలి మరి, గంగవ్వ టాప్ 5 వరకు వెళ్తారా లేక మధ్యలో నుంచే బయటకు వచ్చేస్తారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.